ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలంగాణ ఎన్జిఓల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసింది గతంలో ఆయా జిల్లాలో పనిచేసిన సీనియర్ అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేసింది భార్య ఒకే చోట పనిచేసేలా చూడాలని చేసిన విజ్ఞప్తులకు సిఎస్ సానుకూలంగా స్పందించారు జోనల్ పోస్టుల విభజన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మామిల రాజేందర్ వెల్లడించారు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాల మేరకు మరి నిన్న అందరి జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న హెచ్ఓడీలు అలాగే సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు స్పెషల్ చీఫ్ సెక్రటరీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సమావేశానికి ఉద్యోగ సంఘాలుగా మీరు వచ్చి మీ సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది జీవో విడుదల చేసిన దాని ప్రకారం అందరు ఉద్యోగులు అన్ని ఆప్షన్లు ఎంచుకొని ఎవరూ గందరగోళానికి సృష్టి కావద్దని చెప్పి మరి దానిలో ఉద్యోగులకు అధికారులు సహకరించాలని చెప్పి ముఖ్యంగా ఆ సమావేశంలో కోరడం జరిగింది ఎవరికైనా ఏదైనా ఉద్యోగికి అనుకోని విధంగా ఏదైనా నష్టం అనుకోని విధంగా జరిగితే దానికి మరి సవరించుకునే అధికారం కూడా ఇలా ప్రభుత్వానికి ఉన్నది దయచేసి ఎవ్వరూ ఆందోళనకు చెందొద్దని చెప్పి కూడా ఇలా ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది